తెలంగాణలో శాసనసభ ఎలక్షన్ జరుగుతున్న నేపథ్యంలో కోదాడులో అండ్ హుజూర్నగర్లో శాంతి భద్రతల గురించి మనం డీఎస్పీ సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు, వారిని అడిగి శాంతి భద్రతల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మీ దగ్గర ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి? హుజూర్నగర్ కోదాడ సంబంధించిన ఎన్ని పోలింగ్ ఉన్నాయి? ఎన్ని గొడవలు ఏ ప్రాంతాన్ని గుర్తించారు? ఎంతమంది బెటాలని వచ్చింది? తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తన నియమాలు వచ్చిన దగ్గర నుంచి సూర్యాపేట జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు కోదాడ కాన్స్టిట్యూన్సీలో ఇప్పటి వరకు 269 పోలీస్ స్టేషన్స్, 189 లొకేషన్స్ గుర్తించడం జరిగింది. అదేవిధంగా హుజూర్నగర్ కాన్స్టిట్యూన్సీలో 274 పోలీస్ స్టేషన్స్, 170 పోలీస్ స్టేషన్ లొకేషన్స్ గుర్తించడం జరిగింది. హుజూర్నగర్ కాన్స్టిట్యూన్సీలో సంశాంతమైన ప్రాంతాలైనటువంటి రఘునాథపాలెం, రామచంద్రాపురం, కిష్టాపురం, పీక్లా నాయక్ తండగా గుర్తించడం జరిగింది. ఇది ఎందుకంటే ఇవి హైలీ పొలిటికల్ సెన్సిటివ్ కాబట్టి వీటిని సంశాంతమైన ప్రాంతాలుగా గుర్తించడం జరిగింది. అదేవిధంగా కోదాడ కాన్స్టిట్యూన్సీలోని జగన్నాథపురం, నరసింహులగూడెం, కలకోవా, బీదవోలు, పోలోనిగూడెం, సిరిపురం గ్రామాలను సంశాంతమైన ప్రాంతాలుగా గుర్తించడం జరిగింది. ఈ సంశాంతమైన ప్రాంతాల్లో ఐటీబీపీ పారామిలిటరీ దళాలతోటి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు కళాబృందం ద్వారా మరియు సూర్యాపేట జిల్లా కలెక్టర్ ద్వారా అక్కడ పబ్లిక్లోని అవేర్నెస్ తీసుకురావడానికి ప్రోగ్రాంను నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈ సంశాంతమైన ప్రాంతాలనే కాకుండా కోదాడ హుజూర్నగర్ నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు సుమారుగా 421 కేసుల్లో 1856 రౌడీ షీటర్స్ను, గతంలో ఎన్నికల్లో నేరాల్లో పాల్గొనే వారిని, ట్రబుల్ మాంగర్స్ను, తర్వాత బెల్సాపు నిర్వాహకులను స్థానిక ఎంఆర్ఓ దగ్గర 1 సంవత్సరం వరకు బాండ్అవుట్ చేయడం జరిగింది. ఒకవేళ వారు సత్ప్రవర్తన లేకుండా మరీ క్రిమినల్ కేసులో పాల్గొంటే 1 సంవత్సరం జైలు, లేకపోతే 1,00,000 రూపాయల వరకు జరిమానా విధించడం జరుగుతుంది. కోదాడ కాన్స్టిట్యూన్సీలో ఎస్ఎస్టీ టీమ్స్ 3 ఉన్నాయి. ఒకటి రామాపురం ఎక్స్ రోడ్డు విజయవాడ హైవే మీద ఒక ఎస్ఎస్టీ టీమ్ రౌండ్ ది క్లాక్ పనిచేస్తూ ఉంది. అదేవిధంగా శాంతినగర్లో ఒక ఎస్ఎస్టీ టీము, మోతే దగ్గర మామిళ్ళగూడెం అనే విలేజ్ దగ్గర ఒకటి ఎస్ఎస్టీ టీము రౌండ్ ది క్లాక్ పనిచేస్తూ ఉంది. అదేవిధంగా హుజూర్నగర్ కాన్స్టిట్యూన్సీలో ఇంటర్ స్టేట్ బార్డర్ చెక్పోస్టులు కూడా 5 పనిచేస్తున్నాయి. హుజూర్నగర్ కాన్స్టిట్యూన్సీకి 5 ఎస్ఎస్టీ టీము అంటే చెక్పోస్టులు పనిచేస్తూ ఉన్నాయి. ఒకటి బుగ్గమాధారం దగ్గర ఒక చెక్పోస్టు, తర్వాత పులిచింతల ప్రాజెక్టు దగ్గర ఒకటి, చింత్రియాల దగ్గర ఒకటి, మట్టపల్లి దగ్గర ఒకటి, మహంకాళిగూడెం దగ్గర ఒకటి చెక్పోస్టు ఇవి పనిచేస్తున్నాయి. ఇవి ముఖ్యంగా ఇంటర్ స్టేట్ బార్డర్ కాబట్టి ఆంధ్ర సైడ్ నుంచి ఎటువంటి ఇల్లీగల్ మనీ ట్రాన్స్పోర్ట్ కాకుండా ఉండడానికి ఇవి రౌండ్ ది క్లాక్గా పనిచేస్తూ ఉంటాయి. అంటే నియోజకవర్గం సంబంధించిన ఎవరైనా ఎలాంటి వాళ్ళు ఉన్నా కానీ బయట వ్యక్తులు ఎవరన్నా, అంటే తెలంగాణ బోర్డర్ ఉంది కాబట్టి ఆంధ్ర బోర్డర్ ఉంది, అక్కడి నుంచి వచ్చే వాళ్ళని ఎలా అని ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళను గుర్తించడం జరుగుతుంది. వారు ఎందుకంటే ఇక్కడ ఆంధ్ర తెలంగాణ బార్డర్ కాబట్టి ఎక్కువగా ఈ వివాహ సంబంధాలు, తర్వాత వ్యాపార సంబంధమైన దాని గురించి అక్కడికి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ జరుగుతూ ఉంటుంది. ఒక ఆ రోజు మాత్రము ఓటింగ్ రోజు మాత్రము ఎటువంటి బయట వ్యక్తులను ఉండడానికి వీలు లేకుండా చర్యలు. ఆల్రెడీ ఇప్పుడు కొంతమంది నియోజకవర్గానికి సంబంధం లేని వాళ్ళు నగరంలో తిరుగుతున్నారని మాకు సమాచారం. అటువంటిది మా దృష్టికి రాలేదు, ఒకవేళ వస్తే కనుక మేము చర్యలు తీసుకుంటాం. లిక్కర్ కానీ మందు కానీ మామూలుగా బెల్ట్ షాపులు విడిపోయేలాంటి ఈ బెల్ట్ షాప్స్, తర్వాత ఇవన్నీ వాళ్ళను స్థానిక ఎంఆర్ఓ దగ్గర బాండ్అవుట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఎక్సైజ్ కేసుల మీద 9 కేసులు బుక్ చేసినాము, వాటిని అతిక్రమిస్తే కనుక వాటిని 4 ఫీట్ కూడా చేయడం జరుగుతుంది. అల్లరి జరిగే ప్రాంతంలో ఎక్కడైనా సీసీ కెమెరాలు అలాంటివి ఏర్పడతాయి? కోదాడ కాన్స్టిట్యూన్సీకి 6, హుజూర్నగర్ కాన్స్టిట్యూన్సీకి 5గా గుర్తించడం జరిగింది.
అక్కడ ఏవైతే సంశయాస్పదమైన ప్రాంతాలకు గుర్తించడం అక్కడ సీసీ కెమెరాలను పెట్టి ఈ క్లోజ్ సర్వేలెన్స్ పెట్టడం జరుగుతుంది. ఒకవేళ వాటిని ఏదన్నా అసాంఘిక చర్యలు తీసు కార్యక్రమాలు చేస్తే కనుక వారి మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. సార్, రెవెన్యూ రూట్స్ ఎన్ని ఉన్నాయి? కోదాడ కాన్స్టిట్యున్సీకి రెవెన్యూ రూట్స్ 24 ఉన్నాయి, హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీకి 27 ఉన్నాయి. సార్, గత ఎలక్షన్లో ఇక్కడ అభ్యర్థుల దగ్గర నుంచి భారీ ఎత్తున అమౌంట్ పట్టుబట్టడం జరిగింది. సో అభ్యర్థులపై నిఘా ఎలా ఉంటుంది? అభ్యర్థులపై నిఘా పూర్తి స్థాయిలో ఉంటుందండి. ప్రజలు పూర్తి స్థాయిలో వారి ఓటుకును వినియోగించేటట్టు మేము మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు పూర్తి భద్రత కల్పించడం జరుగుతుంది. ఇది డిఎస్పీగా సుదర్శన్ రెడ్డి గారు చెప్పిన ప్రకారం ఎక్కడ మేము చెక్ పోస్ట్లు ఏర్పాటు చేశాం, ఇక్కడ మా సీట్ మొత్తం టీమ్స్ నడుస్తున్నాయి, ఎలాంటి అల్లర్లు జరగవు, అల్లర్ జరిగే ప్రాంతాలను మేము ఎక్కడో గుర్తించాము, వాటిపై ప్రత్యేక నిఘా కూడా ఉందని చెప్పి కెమెరామ్యాన్ మురళితో మోహన్ న్యూస్ ఛానల్ కోదాడ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ కోసం గంట సింబల్ నొక్కండి.